ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు ప్రధానమంత్రి, ఆయన ఎక్కడెక్కడ ఉత్తర భారతదేశంలో గంగానది మీద ఒక ప్రాజెక్టు తీసుకున్నాడు, గంగను శుద్ధి చేయాలనేది ప్రాజెక్టు తీసుకున్నాడు. 2400 కిలోమీటర్ల పొడవు ఆ ప్రాజెక్ట్, 2400 కిలోమీటర్ల పొడవు మీద నమామి గంగా అనే ప్రాజెక్టు తీసుకున్నాడు. దానికి మోడీ సర్కార్ ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది 20 వేల కోట్లు 2400 కిలోమీటర్లు. కానీ రేవంత్ రెడ్డి ఎంత గొప్ప ఎరికేనా, మూసి మొత్తం ప్రాజెక్టు 55 కిలోమీటర్లట ఏడ ఆడికెళ్ళి మంచిరేవుల కాడికెళ్ళి ఇక్కడ కింద నాగోల్ దాకా ప్రతాప సింగారం దాకా 2400 కిలోమీటర్ల గంగకేమో 20 వేల కోట్లట. కానీ రేవంత్ రెడ్డి ఎంత గొప్పోడంటే 55 కిలోమీటర్ల మూసీకేమో 150 వేల కోట్లు ఖర్చు అవుతుందట, 150 వేల కోట్లు. మరి మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం కూడా ఒక దశలో ఆలోచన చేసినాం, మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం కూడా ఏమైనా కొద్దిగా మంచిగా చేద్దామా మూసీ నేను ఆలోచన చేసి 4000 కోట్ల రూపాయలతోని మొత్తం శుద్ధీకరణ ప్లాంట్లు పెట్టినాం. మీ అంబర్పేటలో కూడా 300 MLD ప్లాంట్ పెట్టినాం ఒకటి, ఎందుకంటే మన ఇళ్ళకి వెళ్ళి వచ్చే మురికి నీళ్ళు ఏవైతే ఉంటాయో డ్రైనేజ్ నీళ్ళు, ఆ డ్రైనేజ్ నీళ్లను మంచిగా చేసి మూసీలో కిడిచి పెడతానన్నా ఈ దోమలు గీమలు బంద్ అయితే పిల్లగాళ్ళకు ఆరోగ్యాలు దెబ్బతినకుంటుంటాయని చెప్పి హైదరాబాద్లో 100% 1-2 కాదు 100% మురికి నీటిని శుద్ధి చేసేందుకు 4000 కోట్లతోని ప్రాజెక్టులు చాలు చేసినాం, దగ్గర పడ్డాయి, అయిపోయినాయి. మీ అంబర్పేటలో ఎస్టీపీ కూడా 300 MLD ఎస్టీపీ పూర్తి చేసినాం, అంటే శుద్ధి చేసే పని పూర్తి చేసినాం. దాంతోపాటు ఇంకొక పని చేసినాం, మూసీ మీద మీ సవలత్ కోసం అప్పుడప్పుడు మూసారం బాగా మునుగుతుండే, అందుకే ఏం చేసినాం, హై లెవెల్ బ్రిడ్జులు 15 బ్రిడ్జులు మంజూరు చేసినాం 545 కోట్లతో. అట్లా ప్రజల కోసం ఆలోచన చేసినాం.